ైబ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాత మార్చే కెప్టెన్ కోసం ఎదురుచూస్తోంది ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆ జట్టు టైటిల్ గెలవలేదు అయినప్పటికీ ఆ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు దానికి కారణం విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే టైటిల్ రేస్ లో ఆర్సీబీ నిలిచినప్పటికీ ఆర్ఆర్ చేతిలో ఓటమి ఆ జట్టును టైటిల్ కి దూరం చేసింది ఇదిలా ఉంటే ఆర్సిబి చాలా మంది కెప్టెన్లను మార్చింది రాహుల్ ద్రవిడ్ ఆర్సీబీకి తొలి కెప్టెన్ గా వ్యవహరించాడు ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో ఫ్రాంచైజీ కెప్టెన్సీని ద్రవిడ్ కు అప్పగించింది అయితే ద్రవిడ్ ఒక సీజన్ మాత్రమే ఆర్సీబీకి కెప్టెన్ గా కొనసాగాడు తరువాతి కెప్టెన్ ని మార్చారు ఇప్పటి మొత్తం ఏడుగురు కెప్టెన్లు మారారు ద్రవిడ్ తర్వాత కివిన్ పీటర్సన్ ఆర్సిబి పగ్గాలు చేపట్టాడు అయితే అదే సీజన్ లో అనిల్ కుంబ్లేను కెప్టెన్ చేశారు దీంతో కుంబ్లే రెండు సంవత్సరాలు కెప్టెన్ గా కొనసాగాడు కుంబ్లే తర్వాత రెండు వేల పదకొండులో డానియల్ విక్టోరీ కెప్టెన్ అయ్యి రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగాడు విరాట్ కోహ్లీ రెండు వేల పదకొండులో కెప్టెన్ గా నియమితుడయ్యాడు రెండు వేల ఇరవై ఒకటి వరకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగాడు కోహ్లీ పదకొండు సంవత్సరాల పాటు ఆర్సీబీని నడిపించాడు ఈ కాలంలో విరాట్ ఆర్సీబీకి ట్రోఫీని అందించకపోయినా కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు కోహ్లీ మొత్తం నూట నలభై మూడు మ్యాచ్ల్లో ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు ఇందులో అరవై ఆరు మ్యాచ్లను గెలిపించాడు డెబ్బై మ్యాచ్లలో ఆర్సీబీ ఓడింది కోహ్లీ తర్వాత షేన్ వాట్సన్ ఫాఫ్ డూ ప్లెసిస్ కెప్టెన్లుగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన మెగా వేలంలో ఫాఫ్ డు ఫ్లెసిస్ ని ఆర్సిబి కొనుగోలు చేసి కెప్టెన్ బాధ్యతలని అప్పగించింది ఫాఫ్ కెప్టెన్సీలో రెండు మ్యాచ్లు ఆడింది అందులో ఇరవై ఒకటి మ్యాచ్లు గెలిచింది మరో ఇరవై ఒకటి మ్యాచ్లు ఓడింది అయితే వచ్చే సీజన్ నాటికి ఆర్సిబికి కొత్త కెప్టెన్ ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది మెగా వేలం నుండి మరొక కెప్టెన్ మెటీరియల్ ప్లేయర్ ను కొనుగోలు చేసేందుకు ఆర్సిబి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి